ప్రపంచంలో ఎవరితో ఎవరైనా సురక్షితంగా డీసెంట్రలైజ్డ్ విధానంలో లావాదేవీలు నిర్వహించుకునేలా వీలు కల్పిస్తున్న క్రిప్టో కరెన్సీ విధానం పట్ల పెట్టుబడుల పట్ల యువత ఆకర్షితులవుతోంది. అయితే కేవలం ఆన్లైన్ కరెన్సీ విధానమే తప్ప భౌతికంగా ఎటువంటి లభ్యత లేకపోవడం, బ్యాంకుల ప్రమేయం ఎంత మాత్రం లేకుండా లావాదేవీలు కొనసాగడం కొందరికి ఆందోళన కలిగిస్తోంది. అసలు క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు ఎంత మేరకు సురక్షితం, ఈ విధానంలో పెట్టుబడి ఎలా చేయాలి అనే అంశంపై వెంచర్ క్యాపిటలిస్ట్, బిట్కాయిన్ ఎక్స్పర్ట్ సురేష్ మేకల విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. 2008-2009 నుంచి హౌసింగ్ బబుల్ క్రాష్ తర్వాత బిట్కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ స్టార్ట్ అయింది. బిట్కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఇట్ వాజ్ బేసికలీ క్రియేటెడ్ బై సతోషి నాకమోటో అని. ఆయన ఏం చేశారంటే ఒక క్రిప్టో బేస్డ్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసేసి అండ్ దెన్ అనానిమస్ అయిపోయాడు అనమాట. సో దట్ బేసికలీ ఈజ్ అ బిగ్ గిఫ్ట్ ఫర్ హ్యూమన్ మ్యాన్కైండ్ విచ్ బేసికలీ గివ్స్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ, ద కరెంట్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ. What I mean by that is whatever we earn or money is a sovereign right, and that is being manipulated by lot of financial industries, lot of central banks around the world, and that basically has given or inspired Satoshi to create a platform called Bitcoin platform, which we term that as cryptocurrency today. So after 2008 housing bubble tarvata chaala mandi chaala nashtalu vacharu, nashtapoyade. 2008 housing bubble tarvata not even 1% after 20 years, అంటే ఎంత అయింది, 2008 అంటే అబౌట్ 13 years అయింది అనుకోండి. 13 years ఒక ఇంటి మీద ₹1 కోటి పెట్టారంటే నాట్ ఈవెన్ 2% రిటర్న్ ఈరోజు అమ్ముకోవాలనుకుంటే, సో దట్ ఈజ్ మ్యానిపులేషన్. ఎవరికన్నా కూడాను ఇల్లు కొన్నారంటే దాని మీద రిటర్న్స్ వస్తాయని కొంటారు, కానీ రిటర్న్స్ రావనుకోనరు. అదే బిట్కాయిన్ తీసుకున్నారంటే ఇట్ స్టార్టెడ్ విత్ 1 సెంట్. 1 సెంట్ అంటే ఒక పైసా అనుకోండి మన భాషలోన, మన రూపాయల్లోన. ఒక పైసా నుంచి ఈరోజు $60,000 అయిందంటే దగ్గర దగ్గర 45 లక్షలు అండి ఈరోజు ఆఫ్టర్ 13 years. అండ్ ఇది దిస్ ఈస్ గోయింగ్ టు గో అప్ టు ద మూన్. చాలా మంది ప్రెడిక్షన్ ఏంటంటే బై ఎండ్ ఆఫ్ 2022 ఇట్ విల్ బి 400,000 అని బ్యాంక్స్ అంటున్నాయి. యావరేజ్ అబౌట్ $600,000 పర్ బిట్ కాయిన్ అవుతుంది అంటున్నారు, అండ్ దట్ విల్ గో అప్ టు $15 million ఇన్ ద నెక్స్ట్ 15 to 20 years. సో టోటల్ 21 million బిట్ కాయిన్స్ ఉన్నాయి, ఫైనైట్ సప్లై, మ్యానిపులేషన్ ఉండదు. దే కెనాట్ యాడ్ టు ద పూల్ 21 million బిట్ కాయిన్స్. అందులోనే ఇప్పుడు మిగిలిండేది 2.5 million బిట్ కాయిన్స్, 2.8 million బిట్ కాయిన్సే ఉన్నాయి ఎవరైనా కొనాలనుకుంటే కొత్తగాను. మిగతావన్నీ వాళ్ళు ఉన్న వాళ్ళతోనే కొనుక్కోవాలి. సో యాజ్ అ రిజల్ట్ ఏమవుతుందంటే ఈ బిట్ కాయిన్ ప్రైసు ఉన్నట్టుండి విపరీతంగా పెరిగిపోద్ది నెక్స్ట్ 15 yearsలోన. ఇట్ విల్ గో అప్ టు $15 million అని కొంతమంది ప్రెడిక్ట్ కూడా చేస్తున్నారు. ఒక్కొక్క బిట్ కాయిన్ అంటే దగ్గర దగ్గర 100 కోట్లు అవుతుంది ఒక బిట్ కాయిన్. సో ఈ లెక్కన మీరు చూసారంటే ప్రపంచం మొత్తం టోటల్ పాపులేషన్ 7 billion పీపుల్ అండి. 7 billion పీపుల్కి 21 million బిట్ కాయిన్స్ ఉన్నాయి. అందులో 4 million బిట్ కాయిన్స్ లాస్ట్ ఫర్ ఎవర్, ఎందుకంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయారంటే ఆ బిట్ కాయిన్స్ పోయినట్టే, మీ దగ్గర ఉండవు అనమాట. సో ఎవరైతే కొంటున్నారో వాళ్ళ పాస్వర్డ్స్ చాలా సీక్రెట్గా పెట్టుకోవాలి. బిట్ కాయిన్ ది అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ నాట్, nobody can basically trace who owns what bitcoins. That's the biggest advantage anamata. So even for the last 10 years governments e kadandi, China government nunchi, India government nunchi, America nu, western countries, they have been trying hard to basically hack into this bitcoin networking system to basically delete or hack or steal. 10 years try చేశారండి. మొత్తం ప్రపంచమంతా టాప్ కంప్యూటర్ సైంటిస్ట్ నుంచి అందరూ ట్రై చేశారు. ఈ రోజుటి వరకు నోబడీ హ్యాస్ బేసికలీ వాజ్ ఏబుల్ టు హ్యాక్ ఇన్ టు ద సిస్టమ్. ఇట్స్ ఇంపాసిబుల్ టు హ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ స్టేబుల్ ఫర్ ద లాస్ట్ 10 years. మోస్ట్ స్టేబుల్ కాయిన్ ఇన్ ద వరల్డ్ ఈస్ బిట్ కాయిన్ రైట్ నౌ, అండ్ మోస్ట్ సేఫెస్ట్ అసెట్ యూ కెన్ బై టుడే ఈజ్ బిట్ కాయిన్. గోల్డ్ $10 trillion ఉంది మార్కెట్ క్యాప్, కానీ గోల్డ్ మీరు ఇఫ్ యూ గెట్ న్యూ గోల్డ్ మైన్స్ గోల్డ్ యాడ్ అవుతూ ఉంటుంది పూల్లోకి, కానీ బిట్ కాయిన్ యాడ్ కాదు మీకు. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ అవుట్ ఆఫ్ $300 trillion టోటల్ అసెట్స్, ప్రపంచంలో ఉన్న టోటల్ అసెట్స్ $300 trillion ఈవెన్ ఇఫ్ యూ గెట్ 10% ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద బిట్ కాయిన్ పూల్, యూ కెన్ ఇమాజిన్ ద ప్రైస్ ఎంతవరకు పైకి పోతుందో మీరే ఆలోచించుకోండి. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్, బిట్ కాయిన్ ఈస్ ద ఫ్యూచర్. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.